నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. అడవుల రక్షణ కోసం అధికారుల ఆరాటం, హక్కుల కోసం అడవి బిడ్డల పోరాటం, పోడు భూములపై రగిలిన వివాదం, గిరిజన గూడెల్లో సరికొత్త రాజకీయం, దాడులకు తెగబడుతున్న నేతలు, బిక్కుబిక్కుమంటున్న అటవీ అధికారులు, అరణ్య రోదన, ఇదే ఇవాళ టుడేస్ ఫోకస్. అతను ప్రజాప్రతినిధి, అంతేకాదు స్వయాన స్థానిక ఎమ్మెల్యేకు సోదరుడు. నలుగురి ముందు ఆదర్శంగా నిలవాల్సిన ఆయనే బాధ్యతలు మర్చిపోయాడు. అటవీ సిబ్బందిపై కర్రలతో మూకుమ్మడి దాడి చేశాడు. అంతటితో ఆగలేదు, బూతులు తిడుతూ మహిళా సిబ్బందిపై వీరంగం వేశాడు. ఇక తమ్ముడు చేసిన దాష్టికాన్ని ఖండించాల్సిన ఎమ్మెల్యే కోనప్ప తప్పు అంతా కూడా అటవీ అధికారులది అని తేల్చేశాడు. అటు విషయం తెలిసిన సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాతే కోనేరు సోదరులు దిగొచ్చారు. వాచ్ ది స్టోరీ. కొమరం భీం జిల్లాలో పోడు భూములపై వివాదం. అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన సిబ్బంది, అటవీ సిబ్బందిని అడ్డుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, అటవీ రేంజ్ అధికారులు సిబ్బందిపై కర్రలతో దాడులు, మహిళా అధికారిపై కోనేరు కృష్ణారావు దాష్టికం, అటవీ అధికారిపై కర్రలతో దాడికి తెగబడిన కృష్ణారావు, చోద్యం చూసిన పోలీసులు, తెలంగాణలో బిక్కుబిక్కుమంటున్న అటవీ అధికారులు, కొమరం భీం జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేతల అరణ్యకాండ, కోనేరు సోదరుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, భద్రత కల్పించాల్సిన రక్షక భటులు శిలా విగ్రహాల్లా మారారు, బాధ్యతగా ఉండి పరిష్కారం ఆలోచించాల్సిన ప్రజాప్రతినిధి స్వయంగా కర్ర చేత పట్టుకోవడంతో అనుచరులు చెలరేగిపోయారు. పై అధికారుల ఆదేశాల అనుసారం మొక్కలు నాటడానికి వచ్చిన మహిళా అధికారిపై దాడి చేశారు. ఈ అమానుష ఘటన కాగజ్ నగర్ మండలంలోని కొత్త సారసాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో జిల్లాలో పోడుగోడు నానాటికి జటిలమవుతుండగా ఫారెస్ట్ సిబ్బందికి అటవీ ప్రాంతంలోని గిరిజనులకు మధ్య జరుగుతున్న వరుస సంఘటనలతో పచ్చని పంటలు పండే భూములపై నెత్తుటి మరకలు చిందుతున్నాయి. కాగజ్ నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో పోడు భూముల వివాదం గత కొన్ని నెలలుగా రాజుకుంటూనే ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 3000 హెక్టార్ల అటవీ భూముల్ని కేటాయించడంతో అక్కడ కోల్పోయిన పచ్చదనాన్ని ప్రత్యామ్నాయ భూముల్లో పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. కాగజ్ నగర్ డివిజన్లో 220 హెక్టార్లలో ప్లాంటేషన్ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. కొత్త సారసాలలో 20 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి అనిత, మరో 30 మంది సిబ్బంది ఉదయం గ్రామంలోకి వెళ్లారు. భూమిని చదును చేయించేందుకు 2 ట్రాక్టర్లను తీసుకెళ్లి కొద్ది రోజుల క్రితం ఇదే భూముల విషయంలో వివాదం నెలకొనడంతో అటవీ సిబ్బందికి రక్షణగా కాగజ్ నగర్ ఎస్ఐ కిరణ్ తో పాటు మరో 15 మంది పోలీసులు వెళ్లారు. అటవీ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. వారందరినీ పోలీసులు జీపులో ఎక్కించారు. అదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారావు అక్కడికొచ్చి పోలీసుల వాహనంలో ఉన్న గ్రామస్తులను దింపారు. కోనేరు ఆయన అనుచరుల కర్రలతో అటవీ అధికారులపై దాడి చేశారు. అనిత తలకు చేతులకు గాయాలవ్వడంతో ఎఫ్ఆర్ఓ అనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న ఇతర సిబ్బందిపైన కృష్ణ అనుచరులు దాడి చేశారు. వారిలో పలువురు మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనితను అధికారులు సిబ్బంది వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడి జరుగుతున్న సమయంలో అటవీ శాఖ మహిళా ఎఫ్బీఓ ఎఫ్ఎస్ఓలంతా అక్కడే ఉన్నారు. అనితపై దాడి తర్వాత కూడా మహిళని చూడకుండా కోనేరు కృష్ణ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని వారు తెలిపారు. మేడం వాళ్ళందరూ ఎవరైనా సంతానించడానికి ప్రయత్నం చేసిండ్రు. అయితే పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రంటే సిఐ సార్ ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళని తీసి జీప్లో కూర్చున్నబెట్టిండ్రు. ఆ జీపుని తీసుకెళ్ళినప్పుడు ఈ ఆడవాళ్ళందరూ మొత్తం మీది మీదకి వస్తే మేమందరం ఉండి పక్కలకు తోసేసినాము. అయినా ఏం చేసిన అప్పటిదాకా ఏం గొడవ జరగలేదు. ఈ కృష్ణనైతే ఎప్పుడైతే
అయితే ఎంట్రీ అయిండో వాడు రావడమే కట్టు పట్టుకొని వచ్చిండు. ఆ కట్టు పట్టుకొని వాడు రావడం వల్లనే మిగతా వాళ్ళందరూ ఊరోళ్ళందరూ వచ్చిండ్రు. మేడం నేను చూడకుండా ఒక ఎఫ్ఆర్ఓ అధికారి మీద ఇంత ఘోరంగా కట్టెలతో దాడి చేయడం మేము ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంత అంత హయ్యర్ అథారిటీ ఉన్న మేడం పైన మీరు కట్టెలపై దాడి చేస్తే మరి మేమైతే కింది స్థాయి ఉన్న వాళ్ళం, మరి మా పరిస్థితి ఏంటి? నన్ను కూడా మేడం తోడి కొట్టినప్పుడు ఈ విధంగా దోషేసిండ్రు. ఇంత ఘోరంగా ఉంటుంది, వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బూతులు అంటే బూతులు కాదు, అది గలీజ్. అసలు ఒక ఆడదాన్ని పుట్టినోడేనా వాడు? మాకైతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే అందరికి కంపల్సరీ. మాకు మానవాతమానం అనేది ఉన్నది. కృష్ణ ఎట్లా తిట్టిండు అంటే గలీజ్ గా వల్గర్ గా బాగా తిట్టిండు. మాకు చాలా బాధాకరంగా ఉన్నది. కృష్ణమైన కేసు వేసేంత వరకు మేము డ్యూటీలోకి వెళ్ళాము. ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. కృష్ణ కొట్టడం వల్ల మిగతా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వచ్చి లేడీస్ ని జెంట్స్ ని అందరినీ కొట్టిండ్రు. మగవాళ్ళని పాపం ఎఫ్ఆర్ఓ సార్ వాళ్ళని కళ్ళని పట్టి కొట్టిండ్రు. వాళ్ళని దొబ్బుకొని వెళ్ళి మమ్మల్ని అయితే ఈపుల పైన లోపల చూపించలేకపోతాం. లోపల మాకు ఈపుల పైన కొడితే వాపు వచ్చినాయి. స్థానికంగా ఉన్న పోలీసులు పక్కకున్నారు, అందరు ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, అందరు ఉన్నారు, పక్కకున్నారు. ఆయన కూడా అంత ఘోరంగా కొట్టిరు మమ్మల్ని. ఎవరు ఆపలేదు, ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ అధికారి అనిత విలపిస్తూ సంఘటన జరిగిన తీరును వివరించారు. కోనేరు కృష్ణారావుతో పాటు అనుచరులు గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారని, తాను రక్షణ కోసం ట్రాక్టర్ పైకి ఎక్కి నిల్చున్నా ఇష్టానుసారంగా కర్రలతో బాదారంటూ ఆమె విలపించారు. కోనేరు సోదరుల నుంచి తమకు ప్రాణాపాయం ఉందని వాపోయారు. ఎప్పటి వరకు అయితే ఫారెస్ట్ మీద ఈ రాజకీయ నాయకుల ప్రెజర్ అనేది తగ్గదో అప్పటి వరకు ఈ కాగజ్ నగర్ కానిస్టేబుల్ అయితే ఏది కూడా ఫారెస్ట్ వెనుకకి వాళ్ళు మొత్తం కల్టివేషన్ చేసిన భూమి వెనుకకి రాదు. ఉన్నది కూడా మొత్తం 100% పోయే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ డిమాండ్ ఒకసారి మీ డిమాండ్ ఇప్పుడు ఏమంటారు మీరు ఫైనల్గా? ఏంటంటే ఏదైనా కానీ అన్నీ ఇక్కడ ఏది ఆఫీసర్స్ మీద ఈవెన్ స్పెషల్లీ నేను ఫారెస్ట్ ఆఫీసర్గా చెప్తున్నాను, ఏదైనా ఫారెస్ట్ వాళ్ళని బెదిరించడము, బెదిరింపు కాల్ చేయడము, దాన్ని కొట్టుండ్రి ఫారెస్ట్ వాళ్ళని తన్నుండ్రి నేను చూసుకుంటా అనడము, ఇలాంటి ఇది కానీ ఎప్పటికీ అనకూడదు. రేపు పొద్దున నేను నా విషయంగా కూడా చెప్తున్నా, ఆయన 100% రేపు పొద్దున కూడా నా మీద ఎలాంటి అటాక్ చేపించే అవకాశాలు ఉన్నాయి. నాగానని నా ఫ్యామిలీకి కానీ రేపు పొద్దున ఏ విధంగా నష్టపరచాలని చూస్తే ఇదే కాదు, ఆయన విజిలెన్స్ వాళ్ళని పంపుతాడు, ఏసీబీ వాళ్ళని పంపుతాడు, ఏదో విధంగా నన్ను ఇరికేయాలని చూస్తారు. ఇది నేను 100% చెప్తున్నా. ఇలాంటి ఏమైనా జరిగినా కానీ నేను 100% చెప్తాను. నేను నా ఉద్యోగం నేను కష్టపడి నా మీద చిన్న రిమార్క్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. నా కష్టపడి నేను చిన్నప్పటి నుంచి కష్టజీవిని. నేను 100% నేను ప్రాపర్గా ఉద్యోగం చేస్తాను. రేపు పొద్దున ఎలాంటి లేకుంటే అటాక్ చేయించడము వేరే వాళ్ళతో ఇలాంటి ఏదైనా నష్టం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి నాకు కంపల్సరీ ప్రొటెక్షన్ కలిగించాలని కోరుకుంటాను నేను. ఇలాంటి కంపల్సరీ ఇక్కడ నాకేమైనా జరిగితే 100% వాళ్ళే బాధ్యులవుతారు. రక్షిత అటవీ ప్రాంతంగా ఉన్న కొత్త సరసాల గ్రామంలో 180 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామంలో గిరిజనుల కంటే గిరిజనేతరులే అధికంగా ఉన్నారు. దాదాపు 50 హెక్టార్లలో పోడు వ్యవసాయం చేస్తున్నారు. గ్రామం మొత్తం మీద ముగ్గురుకు మాత్రమే అటవీ హక్కు పత్రాలున్నాయని చెబుతున్నారు. ఓ 20 మందికి అసైన్డ్ పట్టాలు ఉన్నాయని అంటున్నారు. అటవీ అధికారులు హద్దులు గుర్తిస్తూ అటవీ భూభాగంలో కందకాలు తవ్వించారు. వర్షాలు పడడంతో ఆ భూముల్లో విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవి అటవీ భూములని పేర్కొంటూ మొక్కలు నాటడానికి అటవీ అధికారులు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ 2013 తర్వాత కొందరు వ్యక్తులు ఈ అటవీ భూములను చదును చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. తాము అటవీ భూముల్లోనే మొక్కలు నాటుతున్నారు, అటవీ హక్కు పత్రాలు ఉన్న భూమి జోలికి వెళ్లలేదని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ మేము సెలెక్ట్ చేసిన ఏరియాలు మీరు చూస్తున్నారు, మొత్తం అటవీ భూమి దాదాపు ఒక 520 హెక్టార్లు ఉంది. కేవలం దాని చుట్టుముట్టంతా వాళ్ళు అక్కపై ఇలిగల్ ఎంక్రోచ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళ పట్టాలు ఏమి లేవు, వాళ్ళ భూములు అసలు మేము ముందడం లేదు, వాళ్ళ భూములు ముట్టడం లేదు. కేవలం 20 హెక్టార్లు ఎవరికైతే పట్టాలు లేవు, ఎవరికైతే ఏమంటే ఆర్ఎఫ్ టైటిల్ డీడ్స్ లేవు, కేవలం అవే మనము తీసి మనము దున్ని మొక్కలు నాటుతున్నాం. కానీ పట్టాలు ఉన్న వారికి కానీ ఆర్ఎఫ్ టైటిల్ డీడ్స్ ఉన్న వారికి కానీ వాళ్ళ భూములు మనం ముట్టడం లేదు. మొత్తం ఇవి అటవీ శాఖ భూములు మొత్తం అటవీ శాఖ
అయితే అటవీ అధికారులు చెబుతున్న వాదనతో గ్రామస్తులు విభేదిస్తున్నారు. అటవీ హక్కు పత్రాలున్న శంకర్ చంటి అమ్మక్క భూముల్లోనే అటవీ అధికారులు మొక్కలు నాటడానికి వచ్చారని, అందుకే వారిని అడ్డుకున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ అధికారులపై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే జూన్8న మరో సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్ అనే రైతు సాగు చేసుకుంటున్న భూమిలో విత్తనాలు వేసుకుంటుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. శంకర్ పురుగుల మందు తాగ్గా పరిసర రైతులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అటవీ అధికారిపై దాడి చేసిన వారిలో కోనేరు కృష్ణ ప్రధాన అనుచరుడు, బూరం పోసెంకు ప్లాంటేషన్ చేస్తున్న భూములకు సమీపంలోనే 10 ఎకరాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కర్రలతో దాడి చేసిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కోనేరు సోదరుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో ఫోన్లో మాట్లాడారు. కృష్ణారావుతో రాజీనామా చేయించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతుతో, డీజీపీ మహేందర్ రెడ్డితో, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కోనేరు కృష్ణారావు వెంటనే జడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు జడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. కలెక్టర్కు పంపిన లేఖలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులపై అటవీ సిబ్బంది జులుంకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడి జరుగుతున్నప్పుడు సంఘటనా స్థలంలో ఉన్న ఎస్ఐతో సహా 15 మంది సాయుధ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య, కాగజ్ నగర్ రూరల్ సిఐ వెంకటేశాన్ని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అటు అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని కేంద్ర సర్కార్ కూడా సీరియస్ గా తీసుకుంది. రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయంపై ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని వెల్లడించారు. దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామన్నారు. వీలైనంత వరకు ఇలాంటి సంఘటనలు నియంత్రించే క్రమంలో మేము నిందితులపై ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారిపై దాడి ఘటనను బీజేపీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ నేతలు హేయమైన చర్యకు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలుస్తుందా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. టుడేస్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పోడు భూములు గిరిజనులకు జీవనాధారం. ఏటా వర్షాకాలం మొదలైతే చాలు, గిరిజనులు అటవీ అధికారులకు మధ్య వివాదం మొదలవుతుంది. ఏళ్ల తరబడి నుంచి ఈ భూములను సాగు చేస్తున్నామని గిరిజనులు ఇటీవలి కాలంలో ఆక్రమించారని అటవీ అధికారులు వాదోపవాదాలకు దిగుతారు. గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూముల్లో అధికారులు కందకాలు తవ్వడం, హరితహారం పేరిట మొక్కలు నాటించడం వంటివి చేస్తే అటవీ శాఖ నాటించిన మొక్కల్ని రైతులు తీసేయడం ఏటా జరుగుతోంది. ఈ వివాదాలు కొన్ని సందర్భాల్లో దాడులు, ప్రతిదాడులకు కారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు రణరంగంలోకి దిగుతుండటంతో సమస్య తీవ్రంగా మారుతోంది.
దేశంలో మిగతా జనాభాతో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లో శిశు మరణాల నమోదు 27% అధికంగా నమోదవుతుంది. గిరిజనుల ఆహారంలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు తక్కువగా ఉంటున్నాయి. సంప్రదాయంగా అడవి, పోడు వ్యవసాయంపైనే గిరిజనులు ఎక్కువగా ఆధారపడతారు. గిరిజనుల జీవన విధానం అడవితోనే పెనవేసుకుని ఉంటుంది. దశాబ్దాలుగా అడవిపై సంప్రదాయ హక్కుల కల్పనలో జరిగిన చారిత్రాత్మక అన్యాయాన్ని సరిదిద్దితేనే గిరిజన కుటుంబాల జీవనోపాధులకు పూర్తి భరోసా కల్పించగలమని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. ఆ క్రమంలోనే అడవి బిడ్డలు పోడు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న ప్రధాన ఉద్దేశంతో కేంద్రం అటవీ హక్కుల బిల్లును 2005లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది చట్టమై 2007 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు, అక్రమాలకు తెరలేపారు. 2005 నుండి 2008 వరకు ఇష్టానుసారం అడవులను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నట్లు సాక్ష్యాలు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. భవిష్యత్తులోనూ అటవీ హక్కు పత్రాలు ఇస్తారంటూ ఆ తర్వాత కూడా పోడు భూముల సాగును ప్రోత్సహించారు. వివాదాలను ఎప్పటికప్పుడు సజీవం చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం శాటిలైట్ మ్యాపుల ప్రకారం ముందుకెళ్లి దాదాపు 80,000కు పైగా అర్జీలు అనర్హమైనవని తిరస్కరించడంతో అప్పటి నుంచి ఈ వివాదం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. అటవీ హక్కుల బిల్లును అటవీ కమిటీలను అప్పటి సర్పంచ్ల అధ్యక్షతన నియమించారు. వారి పదవీ కాలం ముగిసి కొత్త కమిటీలు ఏర్పాటు కావాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం స్ఫూర్తి అమలులో ప్రతిబింబించేలా అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాల్సిన అవసరముంది. హక్కు పత్రాలిచ్చి భూముల్లో ఆదాయాన్నిచ్చే వృక్ష ఫలజాతులను పెంచేలా గిరిజనులను ప్రోత్సహించాలి. వాటి సాగుకు ఆర్థిక సాయం అందించాలి. టుడేస్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
అడవుల్లో నివసించే గిరిజనులు ఆదివాసీల సమస్యలు తీరాలంటే జాతీయ అటవీ విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనే డిమాండ్ గత కొంతకాలంగా ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో అడవుల పెంపకం, అటవీ సంరక్షణ, కలప తదితర అటవీ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించిన కొత్త ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. భారతదేశంలో 30 కోట్లకు పైగా ఆదివాసులు, ఆదివాసేతరులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అడవులే జీవనాధారం. కలప మినహా కేవలం ఇతర అటవీ ఉత్పత్తుల ద్వారానే గిరిజన సమూహాలకు ఏటా 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లెక్కగట్టింది. కేంద్రం గత ఏడాది మార్చిలో విడుదల చేసిన జాతీయ అటవీ విధాన ముసాయిదా గిరిజనుల ఆదాయానికి ఎసర పెడుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఆ ముసాయిదా కనుక పార్లమెంట్లో ఆమోదం చెందితే ప్రభుత్వ ఆధీనంలోని అటవీ భూముల్లో చెట్లు పెంచి అమ్ముకోవడానికి కార్పొరేట్ రంగానికి అనుమతి లభిస్తుంది. తామే అడవుల హక్కుదారులమని భావిస్తారు, కానీ అటవీ వనరులను సక్రమంగా నిర్వహించే సామర్థ్యం వారికి లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర దేశాలకు ఎలాంటి అనుమానాలు లేవు. పపువా న్యూగినియాలో 95% అడవులు ఆదివాసుల అదుపులోనే ఉన్నాయి. మెక్సికో, చైనా, బొలీవియా, బ్రెజిల్ దేశాల్లో వరుసగా 70, 55, 35, 13% అడవులు ఆదివాసుల నియంత్రణలో ఉన్నాయి. ఆదివాసుల అదుపులోని అడవుల విస్తీర్ణం 2002-2013 మధ్య 11.3% నుంచి 15.5% పెరిగాయని అంచనా. మెక్సికోలో 70% అడవులు 35,000 ఆదివాసీ గ్రామీణ సమాజాల నియంత్రణలో ఉన్నాయి. వారు అటవీ వనరులను బాధ్యతగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నందువల్ల అడవుల నరికివేత తగ్గిపోయింది. భారత్లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు 1996లో పంచాయతీల పొడిగింపు చట్టం ఆదివాసీ ప్రాంతాల్లో అడవులపై గ్రామసభలకు అధికారమిచ్చింది. దీనికి తోడు అటవీ హక్కుల చట్టం కింద కూడా గిరిజనులకు అటవీ వనరుల నిర్వహణలో, జీవ వైవిధ్య రక్షణలో కీలక భాగస్వామ్యం లభించింది. జాతీయ అటవీ విధాన ముసాయిదాను ఖరారు చేసే ముందు పర్యావరణ శాఖ ఆదివాసీ ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించాల్సిన అవసరముంది.
క్షయమైన అడవులుంటే 40% పైగా పచ్చదనాన్ని కోల్పోయి పలుచబడిన అడవులని అర్థం. దేశంలోని మొత్తం అడవుల్లో 40% క్షయమైన అడవులే ఉన్నాయని అటవీ సర్వే తేల్చింది. విస్తీర్ణంలో ఇవి 3.4 కోట్ల హెక్టార్లకు సమానం. వీటిలో సహజ అరణ్యాలు ఉన్నాయి, ప్రభుత్వ అధీనంలోని అడవులు, ప్రైవేటు ప్లాంటేషన్లు ఉన్నాయి. సహజ అరణ్యాలు అమూల్య జన్యునిధులు, అవి జీవావరణ సమతూకాన్ని కాపాడతాయి. అక్కడ ప్రైవేట్ ప్లాంటేషన్లు కానీ ఇతర కార్యకలాపాలను కానీ అనుమతించేది లేదని పూర్వ విధానం స్పష్టం చేసింది. ఆదివాసులు తమ మనుగడ కోసం అటవీ వనరులను ఉపయోగించుకోవచ్చునని ముసాయిదా చెబుతోంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.